YSRCP 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సభవరం YCP మండల పార్టీ అధ్యక్షులు కర్రీబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభవరం జంక్షన్ లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు, ఎంపీపీ సూర్యకుమారి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమం అంటే ముఖ్య అతిథిగా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అప్పారావు గారికి అందరం కలిపి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి మరి కేక్ కట్ చేసుకుని ఇచ్చేసాం. మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి ముఖ్యంగా పార్టీ బలోపేతం చేయడానికి మన ఎమ్మెల్యే గారేమో గ్రామ కమిటీలు మాత్రం కంపల్సరీగా బూత్ కమిటీలు మరి ఏమని చెప్పారు ఇప్పుడు 6 నెలల నుంచి ఆయన చెప్తున్నారు. ఎవరు కూడా మన మన అందరూ శ్రద్ధ తీసుకోవడం దయించి మరి మన మండల అధ్యక్షులు ఉన్నటువంటి కరిబాబు గారికి ప్రతి ఒక్కరూ మరి గ్రామం నుంచి వెళ్ళిపోతుంటే అనుభూతులకి కంపల్సరీగా మరి ఏసీ ఇవ్వాల్సిందే కదా మీ అందరికీ ఇచ్చేస్తాను. ఇక నుంచి ఏ కార్యక్రమం సరే మన మండల అధ్యక్షులైనటువంటి పార్టీ అధ్యక్షులు మన కరిబాబు గారికి ఆయన ఫోన్ చేస్తారు. ఏ కార్యక్రమం అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందంటే మరి ఆయన మన పార్టీ అధ్యక్షుడిగా మన అందరం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన చెప్పినట్టు ఇక అందరం కలిపి ఏ కార్యక్రమం అంటే విధిగా హాజరవ్వాలని కోరుకుంటూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరు గొప్ప తండ్రి విచేసిన ముఖ్య అతిథిగా విచేసిన సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మన అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఇంకా 2024లో ముఖ్యమంత్రి అవడానికి కూడా మనందరం పార్టీ పెద్దలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం అయ్యే వరకు మనందరం పార్టీకి ఎంతో కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. అధ్యక్షుడు గారు పడం రామ్ గారికి, నారాయణ గారికి, వైస్ ఎంపీ గారికి, అలాగా వివిధ గ్రామాల నుండి ప్రేక్షకులకి, ఎంపీటీసీలకి, కార్యకర్తలకి, నాయకులకి సమర్పిస్తూ ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరానికి అడుగు పుట్టిన వేడుకలు జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ 11 ఏళ్ళలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారంటే 7 సంవత్సరాలు ఆయన పడిన శ్రమ కష్టం ఈరోజు మనందరం కూడా సుఖ సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన పైన ఉన్నారు కాబట్టి మనందరం హ్యాపీగా ఆయన నేడలో ఉన్నాం. తద్వారా తర్వాత 2024 కూడా అందరూ ఇదే ఉల్లాసంగా ఉండి అందరూ కష్టపడి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తూ మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియదు తెలుపుతూ సెలవుస్తున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలు అడుగుపెట్టడం, అలాగే 12వ తారీఖు మనకు శక్తి కూడా రావడం ఏదైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం నుంచి కూడా శుభ సూచకంగా మనకి అనేక సందర్భాల్లో మనం మన జగన్మోహన్ గారి ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. మరి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరి ప్రజల వద్దకు అతని యొక్క పాదయాత్రలో ఏవైతే ప్రజలతో ప్రమీలమై నేను విన్నాను ఉన్నానన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారో దాని దగ్గరగా నవరత్నాల కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటికి ఇంకో నవరత్నాలని ఏర్పాటు చేసుకుంటూ కూడా ఇటు ఆటో వాళ్ళకి కానీ అలాగే ముఖ్యంగా పాస్టర్స్ కానీ నేటి సమావేశానికి సభ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకారం చుట్టి మరి ప్రజలందరూ సహకారంతో ఆ రోజు ఏ విధంగా అయితే ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేయదలుచుకొని మరి తన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అకాల మరణం చెందిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మళ్ళీ మా తండ్రి గారు అయితే ఎంత చక్కగా ఈ రాష్ట్రాన్ని నడిపించారో మరి అదేవిధంగా
నేను కూడా నడిపించాలనే ఉద్దేశంతో ఆయన 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్